Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకోర్టుకు ఐఏఎస్ శ్రీలక్ష్మి. అక్కడ ఏం జరిగిందంటే, ఏపీలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని ఏడాది పాటు పాటించకుండా నిర్లక్ష్యం వహించిన వ్యవహారంలో కోర్టు ధిక్కారం క్రింద విధించిన సామాజిక సేవ శిక్షపై ఐఏఎస్ శ్రీలక్ష్మి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఏడాది పాటు సామాజిక శిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు తీర్పుపై రివ్యూ కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్కు నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. ఏపీలోని స్కూళ్లలో, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ గతంలో వైసీపీ సర్కారు జారీ చేసిన ఆదేశాలని అమలు చేసిన ఐఏఎస్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. వీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా ఏడాది పాటు పట్టించుకోకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది. దీంతో 8 మంది ఐఏఎస్ అధికారులకు 2 వారాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత సదరు ఐఏఎస్లో హైకోర్టును మన్నించాలని వేడుకోవడంతో ఏడాది పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వారు ఎక్కడెక్కడ చేయాలో కూడా హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీనిపైన వారిలో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. హైకోర్టు ధిక్కార కేసులో ఏడాది పాటు సామాజిక సేవ చేయాలంటూ విధించిన శిక్షను పునః సమీక్షించాలంటూ ఈ 8 మంది ఐఏఎస్లలో ఒకరైన ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. విధి నిర్వహణలో బిజీగా ఉండడం, సామాజిక సేవ చేసేందుకు వీలు కుదరకపోవడం వంటి కారణాలతో ఆమె రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించే విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలో ఆమెకు ట్విస్ట్ ఎదురైంది. గతంలో హైకోర్టు తనకు విధించిన ఏడాది సామాజిక సేవా శిక్షను పునః సమీక్షించాలంటూ ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న పిటిషన్కు రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్ విచారణ అర్హతపై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విషయంలో ట్విస్ట్ ఏర్పడింది. చివరికి గతంలో ఈ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్కు రిజిస్ట్రీ విచారణ అర్హత లేదంటూ నంబర్ కేటాయించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను జడ్జి జస్టిస్ భట్ దేవానంద్ తోసిపుచ్చారు. తమ తీర్పుపై రివ్యూ చేసే అధికారం తమకు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందని కూడా తెలిపారు. అయితే శ్రీలక్ష్మి దాఖలు చేసిన ఈ అనుబంధ పిటిషన్ను విచారించి దీనికి విచారణ అర్హత ఉందో లేదో నిర్ణయిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.